నా బలమంతా నీవేనయా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా
బలమంతాని వినయా నా బలమంతాని వినయా బలమంతాని వినయా నా బలమంతాని ఎప్పుడు మిమ్ములు బలపరచాలని ఎప్పుడు మిమ్ములు లేవనెత్తాలని ఎప్పుడు మిమ్మల్ని నిలబెట్టాలని విశ్వాసంలో మీరు బలహీనులు కాకుండా విశ్వాసంలో బలం పొందుకునేవారుగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రభు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి విశ్వాసం మన జీవితంలో చాలా అవసరం. మనమైతే అనేక విషయాలు లోకంలో ఉన్న విషయాలు మనం నమ్ముతాం, టీవీలో వస్తున్న వార్తలు నమ్ముతాం. అక్కడ జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ అక్కడ చెప్పినవన్నీ కూడా ఎంత గుడ్డిగా మనం నమ్ముతూ ఉంటాం. చాలాసార్లు కొన్నిసార్లు ఆ వార్తలు అవాస్తవాలు అవ్వచ్చు, ఒక్కోసారి వాటిని కల్పితాలు అవ్వచ్చు, అయినప్పటికీ కూడా వాటిని బాగా నమ్ముతాం మనం. వాటిని నమ్మి వాటి మీద ఆధారపడే పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. అలా ఉండడానికి వీల్లేదు. మనం నమ్మాల్సింది ఏంటంటే దేవుని వాక్కునే మనం నమ్మాలి. ప్రభు వాక్యం ఏం చెప్తుందో నీకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథం నువ్వు చదవకపోతే దాంట్లో ఏముందో నీకు అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, ఆ మాటలు నీకు వినబడుతున్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతూ ఉండే. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆయన ఆశ్రయించు వారి కంటే ఏ మేలు కొదువై ఉండదు. ఆ మాట నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుద్ది. అంటే నేను దేవుని ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు అడగండి, సందేహించకుండా వాడు అడిగితే వాడికి జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. అంటే నువ్వు జ్ఞానం కావాలి అంటే దేవుణ్ణి అడిగితే జ్ఞానం ఇస్తాడన్న విషయం నీకు అర్థమైనప్పుడు ఆయన మాట మీద నీకు నమ్మకం కలుగుద్ది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని యెషయాలో చెప్పాడు. అలాగే చూసినట్లయితే పేతురువారు చెప్పారు ఏమనో తెలుసా, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అని చెప్పి స్వస్థత నొంది తిరి అని పేతురు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటయ్యా అంటే విశ్వాసం కావాలి. ఆయన్ని పరిపూర్తిగా నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. అబ్రహాము నమ్మినట్లు, షడ్రకు మేషక బెత్తగోలు నమ్మినట్లు, దానియేలు నమ్మినట్లు, దావీదు నమ్మినట్లు, అలాగే గిద్యోను నమ్మినట్లు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకులు దేవుణ్ణి ఎంతో నమ్మారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఏలియా ప్రార్థిస్తే పైనుంచి అగ్ని కురిసింది. ఎంత నమ్మాడంటే ఆయన ప్రార్థన ప్రభు వింటున్నాడని నమ్మాడు. అట్లా ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువు కావలసింది నీ అందం కాదు, నీ డబ్బులు కాదు, నీ కులం కాదు, లేకపోతే నీకున్న తలాంతులు కాదు, ఆయనకు కావలసింది. పరలోకం నుంచి ఈ లోకంలో మనుషుల్లో ఆయన వెతికేది ఏంటంటే ఎవరు నన్ను నమ్ముతారా అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిక చేత, అందుకే మార్తతోన్నాడు, నమ్మికొంచు నా మహిమను నువ్వు చూస్తావు. కాబట్టి నువ్వు నమ్మనంతకాలం దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. నువ్వు నమ్మనంతకాలం దేవుని చేతిలోంచి ఏది నువ్వు తీసుకోలేవు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రభు చాలాసార్లు ప్రశ్న వేశారు, ఇది నేను చేయగలను నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు. అయ్యా మేము నమ్ముతున్నామంటే పో, నీ నమ్మిక చొప్పునే జరుగుద్దన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఏమి నమ్ముతున్నావు నువ్వు? నీ అనారోగ్య పరిస్థితిని మారుస్తాడని నమ్ముతున్నావా? లేకపోతే నీ యొక్క సమస్యను తొలగిస్తాడని నమ్ముతున్నావా? అలాగే నీ కుటుంబ పరిస్థితులు మార్చగలడని నమ్ముతున్నావా? లేదా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వెవరిని ఎక్కువగా నమ్ముతున్నావు? నువ్వు వేసుకునే మందులు నమ్ముతున్నావా, లేకపోతే నువ్వు ఆరాధించే దేవుడిని నమ్ముతున్నావా? చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా మందుల్లే ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మందుల కన్నా పవర్ఫుల్ అయింది మన యేసయ్య నామం. మీకు తెలుసో లేదా విషయం? శృంగారం అనే దేవాలయం దగ్గర ఓ ఎంతో ఎప్పటి నుంచి 40 సంవత్సరాలు పైబడిన వాడు అడుక్కుంటూ కూర్చున్నాడు, కాళ్ళు చచ్చుబడిపోయినాయి. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? పేతురు యోహాన్లు అన్నారయ్యా, ఇదిగో మా వైపు చూడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. వెండి బంగారాలు నిన్ను ఇక్కడే కూర్చోబెడతాయి, వెండి బంగారాలు నిన్ను అడుక్కునే స్థితిలోనే ఉంచుతాయి, వెండి బంగారాల ద్వారా నీకు మహిమ రాదు, వెండి బంగారాల ద్వారా నీ బ్రతుకు మారదు,
మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పి యేసయ్య నామము పేరట లేచి నడువనగానే ఆ నామము వాడికి ఏం చేసిందో తెలుసా, శక్తినిచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నామం మీద నమ్మకం మనకు ఉండాలి, యేసు నామములో నమ్మకం ఉండాలి, విశ్వాసం ప్రభు మీద. ఎందుకంటే ప్రభు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ఆనాడు చేసిన కార్యములు ఈనాడు చేయగలడు, ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. ఓ పేతురు వారిని చెరసాల్లో పెట్టారు, 16 మంది కాపలా ఉన్నారు, అంతమంది కాపలా. నరమానవుడు కూడా చెరసాల్లోకి వెళ్ళలేనివాడు, నరమానవుడు కూడా పేతురుని రక్షించలేరు, ఓ నరమానవుడు కూడా పేతురుని బయటికి తీసుకురాలేడు, ఏ మానవుడికి కూడా శక్తి లేదు. ఎందుకంటే హేరోదు తీసుకెళ్ళి లోన పెట్టి ఎంతో భయంకరంగా చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఏ విధంగా అయినా సంఘానికి నాయకుడు లేకుండా చెయ్యాలి, ఓ సంఘ వ్యాప్తి జరక్కోకుండా సంఘానికి మూలస్తంభమైన పేతురునే పట్టుకుని చెరసాల్లో వేయించాడు. కానీ సంఘం ఏం చేసిందో తెలుసా, ఎవరికి చెప్పినా మనకు ప్రయోజనం లేదు, ఎవరికి చెప్పినా మనకు విడుదల రాదు, ఎవరికి చెప్పినా మనం జయం పొందలేమని చెప్పి, మనం ఒక్కరికే చెబుదామని చెప్పి, మనలాగా వాళ్ళు కూడా దేవుని దగ్గర కూర్చుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థించారో, ఎప్పుడైతే ప్రార్థించారో, ఆ సరసాల్లోకి ఆ జైల్లోకి ఎవడు వెళ్ళలేని పరిస్థితి. 16 మంది కాపలా ఉన్నారు, 16 మందిని దాటుకుని లోనకు వెళ్ళి పేతురుని బయటకు తీసుకురావడం ఎవరి వల్ల కాదు, కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా, ఆ విశ్వాసపు ప్రార్థన. పేతురు ఉన్న యొక్క గదిలోనికి దేవుని దూతను పంపించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. రోజు మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన ఏంటో తెలుసా, హాస్పిటల్లో ఈరోజు ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండుండొచ్చు, మనకు తెలియదు. వాళ్ళు మన చుట్టాలు కాదు, వాళ్ళకి మనకు తెలిసిన వారు కాదు, కానీ మనం ఎత్తయ్యా ఇదిగో ప్రభువా, ఇదిగో ఆయన హాస్పిటల్లో బాధపడుతూ ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఐసీలో ఉన్నారు నాయన, ఎంతోమంది ధనం లేక బాధపడుతున్నారు, ఇదిగో మేము ఇక్కడ నిలబడి ప్రార్థిస్తున్నాం, వాళ్ళెవరో మాకు తెలియదు కానీ ప్రభువా, ఇదిగో ఆ బిడ్డలు ఇప్పుడు అటువంటి వారిని మీరు స్వస్థపరచడని మనం ఇక్కడ ప్రార్థించినప్పుడు, మనమైతే అక్కడికి వెళ్ళలేము, వాళ్ళెవరో మనకు తెలియదు, ఏ గదిలో ఉన్నారో మనకు తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు, చివరి క్షణాల్లో ఉన్నారో మనకు తెలియదు, కానీ మనము చేసిన ప్రార్థన ఖచ్చితంగా ఆ యొక్క మనిషి జీవితంలో కార్యం చేస్తుంది. మీకు తెలుసో తెలియదో కానీ సంఘం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పేతురుకు తెలియదు సంఘం ప్రార్థిస్తున్నట్లుగా, ఆ యొక్క 16 మందికి తెలియదు సంఘం ప్రార్థిస్తున్నట్టుగా, కానీ వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే ఏ మనుషుడు వెళ్ళలేని చోటికి ప్రార్థన వెళ్ళింది, దేవుని సహాయం వెళ్ళింది. చాలా మంది ప్రార్థన అంటే ఆషామాషి అనుకుంటున్నారు, విశ్వాసపు ప్రార్థన అంటే ఏదో లెక్కలేతనంగా, ఏదో ఒక ఒక ఏదో ఆచారంగా వచ్చి కూర్చుని ఏదో 4 మాటలు అటు ఇటు చూచి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూచుకుంటూ వాళ్ళని వీళ్ళని జడ్జి చేస్తూ వాళ్ళు ఎలాగున్నారో పరీక్షించడానికి రావట్లేదు మనం. నువ్వు చేస్తున్న ప్రార్థన ఎక్కడికి వెళ్ళలేని ప్రాంతాలకు. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఈ మాట చెప్తే మీరు ఒకవేళ నాకు పిచ్చనుకుంటారో, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే చైనాలో బాధపడుతున్న వారికి కూడా స్వస్థత వస్తుంది. దేనికి స్తోత్రాలు చేయాలి, నీ ప్రార్థన చైనా కూడా వెళ్ళిపోద్ది, నీ ప్రార్థన భూమండలంలో ఎక్కడికైనా వెళ్ళి కార్యం జరిగిస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి విశ్వాసం, మనకి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట. కాబట్టి మనలో ఏం కావాలి, విశ్వాసం కావాలి, ప్రార్థన ప్రభు. అందుకే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట. ఈరోజు మనం కార్యాలు పొందకపోవడం కారణం ఎవరో తెలుసు, ఎవరో కాదు, చాలామంది దేవుని మీద నేరాలు వేస్తారు. కానీ ముందు మీ బ్రతుకులు మార్చుకోవాలి, మీ మైండ్ మారాలి, దేవుణ్ణి నమ్మే స్వభావం మీలోకి రావాలి. అలా రావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా, రోజు కూర్చుని ఆ పిచ్చి మాటలు, నీ విశ్వాసాన్ని పాడు చేసే వాళ్ళతో నువ్వు స్నేహం చేయకూడదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఉన్న విశ్వాసాన్ని కూడా లాగేస్తారు, జరగదని చెప్తూ ఉంటారు, అవ్వదని చెప్తూ ఉంటారు, అసలు మన వేస్ట్ అని ఎంత అపనమ్మకం మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండడం మంచిది, వాళ్ళని జీవితంలోంచి వాళ్ళని వెలివేస్తే చాలా మంచిది. లేకపోతే నువ్వు కూడా విశ్వాసహీనురాలుగా మారిపోతావు, రక్తహీనతలాగా నువ్వు విశ్వాసహీనురాలు అయిపోతావు, నీ జీవితంలో ఒక్క కార్యాన్ని కూడా నువ్వు చూడలేవు. దేనికి స్తోత్రాలు చేయలేదు. చాలామందికి విశ్వాసం తక్కువ ఉంటుంది, వాక్యం వింటారు కానీ వాళ్ళ బ్రతుకుల్లో విశ్వాసం ఉండదు. అవును,
విశ్వాసంతో ఏదైనా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట. ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో, అవిశ్వాసులు నరకంలోకి వెళ్ళిపోతారని రాయబడింది. పిరికి వారు అవిశ్వాసులు వాళ్ళు వెళ్ళి మండుచున్న అగ్నిగుండంలో పడతారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. నువ్వు ప్రభువు నమ్ముకున్నప్పుడు ప్రభువు మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. ఇంకా నువ్వు భయపడడానికి వీల్లేదు. నా ప్రభు నా భవిష్యత్తును కడతాడు. ఆ సంఘం ఎలాగైతే పేతురు కొరకు పరిపూర్ణంగా ఆధారపడిందో, అలాగే మనం కూడా ఏం చేయాలి తెలుసా, మన భవిష్యత్తుల కొరకు మన పిల్లల కొరకు పరిపూర్ణంగా ఆధారపడాలి. మనం పై పైరు కాదు, అంటి అంటినట్టుగా బ్రతకటం కాదు. ఉంటే ప్రభు కొరకు ఉంటాం, లేకపోతే దెయ్యం కొరకు బతుకు అంతే. అంతేగా రెండు మధ్యాలతో ఉంటే, అందుకే ప్రభు అన్నాడు వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ ప్రార్థన నీకేం చేయాలో తెలుసా, నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ ప్రార్థన నీకేం చేయాలో తెలుసా, నీ బ్రతుకులో ఒక తెలియని శక్తి రావాలి, విశ్వాసం పెరగాలి. నా ప్రభు చేస్తాడు, నా ప్రభు చేస్తాడు, నా ప్రభు చేస్తాడు. ఆ వాక్యం చూడండి ఒకసారి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు. మరి అది చెయ్యాలి కదా, ఎందుకు చేయట్లేదు మనం? ఎందుకు చేయట్లేదు? ఎందుకు మనుషులు ఇప్పుడు అనారోగ్యం ఉంది, కాళ్ళు దేవుని వైపు చూసి దేవుడు స్వస్థపరచడా? రోగాన్ని ఎందుకు పలుకుతున్నారు పద్దాక? అమ్మో నాకు అది అయిపోతే, అసలు దాన్ని పలక, అసలు నోట్లోంచి రాకూడదు. నీ నోట్లోంచి, నీ నోట్లోంచి ఏం రావాలి తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? దేవుడు నాకు దీర్ఘ ఆరోగ్యం ఇచ్చాడు. నాకు ప్రార్థన నీకు పనిచేయదా? ఇప్పుడు ఇక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు విశ్వాసం లేకపోతే బయట వాళ్ళకి ఏమొస్తుంది? నీ ప్రార్థన వ్యర్థం. నీకు నమ్మకం లేదు. నీకు నీ జీవితంలో నీ దేవుడు నీకు చేస్తాడని నమ్మకం లేనప్పుడు నువ్వు చేసే ప్రార్థన కూడా ఎలా ఉండదో తెలుసా? పుట్టిన ఊరికే డబ్బాలో రాళ్ళు వేసుకుంటున్న, దానివల్ల ఉపయోగం లేదు. నీకు నమ్మకం లేదు నీ లైఫ్లో. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని, తన్ను అడుగు తన్ను వెదకు వారికి ఇస్తాడు. ఇవిడ అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం కదా, అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం కదా, ఎంతోమంది అనారోగ్యంతో మీరు చూస్తున్నారు కదా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడా? ఆయన స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా. మీ బ్రతుకులు అలాగ ఉండవు. అందుకే బలహీనుడు బలవంతుడు అని చెప్పాలంట. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్ అనాలంట. లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్ అనాలంట. కానీ మనం అలా అనవు కదా. విశ్వాసంతో ప్రభువా ఈరోజు నా స్థితి కొంచెమే, కానీ నన్ను నువ్వు అలా ఉంచవు నాయన, నేను నీ దగ్గర కూర్చుంటున్నాను, ఖచ్చితంగా నా ప్రార్థనకు నువ్వు జవాబిస్తావని నమ్మాలి మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుద్ది? దేవుని వాక్యం చదవాలా? వాక్యం నీకు వినబడేటట్టుగా నువ్వు చదవాలా? విశ్వాసం వినుడు ద్వారా విశ్వాసం కలుగుద్ది. దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలా? దేవుని మాటలు వింటూ ఉండాలి. అంత టైం ఎక్కడది మనకి? ఎంతసేపు పిచ్చిరీళ్ళు, ఎవడెవడో వంటలు, వంటలంట పిచ్చిరీళ్ళు అంట, ఇంక ఏయో చూసుకుంటా. అది పాడైపోయిన కారులు బాగు, ఆ కారు బాగైతే నీకెవడగాడు? నీ బ్రతుకును బాగు చేసేది నువ్వు చూడాలా. పొద్దు నుంచి సాయంత్రం వరకు టీవీ దగ్గర కూర్చుని ఏయో పించి వంటలు, ఆ వంటలు నీకు ఇక్కడ తినవుగా, నువ్వు ఇవన్నీ నీకు దొరకవుగా, వాటి వల్ల నీ బ్రతుకు మారుద్దా? ఏది చూస్తావో అది చేస్తావు నువ్వు. నీ బ్రతుకుని నువ్వు ఎలా మౌల్డ్ చేసుకోవాలో, నీ బ్రతుకుని ఎలా నిలబెట్టుకోవాలో అనేది నువ్వు చూసేదాన్ని బట్టి, నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు నువ్వు ఏది చూస్తున్నావో వచ్చే రోజుల్లో అలా ఉండబోతున్నావు నువ్వు. ఈరోజు నువ్వు పత్తాక చెత్త చూస్తూ ఉంటే నీ బ్రతుకు కూడా చెత్తగానే అయిపోతుంది. అందరి మీద ఆధారపడే స్థితిలో ఉంటావు. ఆశ అయితే ఉంది, కానీ ఆశ నెరవేర్చే పనులు నీ దగ్గర లేవు. విశ్వాసానికి క్రియలు ఉంటాయి. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు అనుకుంటే ఈ సమయంలో నువ్వు చదువుకోవాలి. ఈ సమయంలో నీకు ఉపయోగపడేది నువ్వు చెయ్యాలి. నీ ఫ్యూచర్లో ఏమనుకుంటున్నావో వాటినే నువ్వు చూడాలి. నేను సెల్ ఫోన్లు ఆన్ చేస్తే ఎప్పుడు పెద్ద పెద్ద దైవశాఖలు మాటలే నేను వింటాను. ప్రపంచంలో బలంగా వాడబడుతున్న దైవశాఖలు వాళ్ళని నేను విని నేర్చుకుంటా ఉంటాను. నువ్వు నీ డెస్టినేషన్ ఏంటి, నువ్వు ఎలా అవ్వాలనుకుంటున్నావో అది నువ్వు చూసే దాని మీద ఆధారపడుతుంది.
ఈరోజు నువ్వేం చేస్తున్నావు? చక్క ఖాళీగా రోజు 12 వరకు పడుకొని 12 లేచి ఏదో ఒక పిచ్చి టిఫిన్ తిని ఆ మళ్ళీ 3 4 భోంచేసి రాత్రి 1 గంట 2 వరకు పిచ్చెక్కినట్టుగా ఆకలితో దాహంలాగా సెల్ ఫోన్లో ఆ రీల్స్ చేసి ఎవడెవడో చేసినవన్నీ చూసుకుంటూ అట్లా పడుకుంటే బతుకు బాగుపడుద్దా? చెప్పండి అమ్మా, బాగుపడుద్దా? సమయాన్ని ఏం చేయాలంట? ఒకరోజు ఈ సమయం పోతే మళ్ళీ వస్తుందా? అవకాశం పోతే మళ్ళీ వస్తుందా? మళ్ళీ రాదు. ఉన్న సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నీకు ప్యాడ్స్ రావాలి, నువ్వు సమయం ఉంటే నువ్వేం చేయాలి? ప్యాడ్స్ వాయిస్తున్నావు అనుకుందాం, నువ్వేం చేయాలి? ఆ ప్యాడ్స్లో ఉన్న మెలకువలు నేర్చుకోవాలి. సెల్ ఫోన్ తీసి ఆ ప్యాడ్స్ డ్రమ్స్ ఎలా కొడుతున్నాడు, రిధమ్ ఎలాగుంది, బీట్స్ ఎలాగున్నాయి, కొత్త బీట్ నేర్చుకో, అది ఉండాలి. నువ్వు అది చూస్తే ఏమవుతావు? దాంట్లో నైపుణ్యం వస్తుంది నీకు. ఒకవేళ సబ్జెక్ట్ నీకు అర్థం కావట్లా, ఆ మ్యాథ్స్ అవి ఆ యొక్క వీడియోలు పెట్టుకుని ఆ మ్యాథ్స్ చూసి చేసుకోవడం, అది నువ్వు చెయ్యాలి. ఇంకా మనం పాస్ అవ్వలే, మన పని ఎంతలే, మన పని టాపీ పని, లేకపోతే రిక్షా దొక్కుంటా, ఆటో తోలుకుంటా, దానికోసం దేవుడు నిన్ను ఎన్నుకున్నది. నీ బ్రతుకు అంతేనే ఇంకా? నీ ప్రభు చేస్తాడని నీకు నమ్మకం లేదా? నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నమ్మట ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నువ్వు ఏది నమ్మితే అది జరుగుద్ది. నా బ్రతుకు ఇంతే నువ్వు నమ్మితే అలాగే ఉంటావు నువ్వు. నా బ్రతుకు ఇలాగ ఉండదండి, ఖచ్చితంగా నా బ్రతుకును దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా నా బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నా బ్రతుకు ఇంకా దీవెనకరంగా ఉంటుందండి. నా పరిస్థితి ఈరోజు అందరి ముందు హేళనగా ఉందేమో, కానీ నేను నమ్ముతున్న నా యేసయ్య ఖచ్చితంగా నా ప్రభు దగ్గర రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రభు దగ్గర రోజు నేను కన్నీరు కారుస్తున్నాను. నా విషయం నేను మనుషులు ఎవరికి చెప్పినా వినరు, నా ప్రభుకే నేను చెప్పుకుంటున్నాను. ఒకవేళ నా మనుషులకు చెప్తే నన్ను హేళన చేస్తారు, కాబట్టి నేను ప్రభుకే చెప్పుకుంటున్నాను. నా పరిస్థితి కాబట్టి నేను ప్రభుకు చెప్పుకుంటున్నాను, కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు ఫలం నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. 74 రోజుల నుంచి ఏ రోజు మానకుండా ప్రభు దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాను, ప్రభు పాదాల దగ్గర పెనుగులాడుతున్నాను. ఈ ప్రార్థన వ్యర్థంగా పోదు. ఈ విశ్వాసపు ప్రార్థన, ఈ విశ్వాసపు అడుగు, ఈ విశ్వాసపు ప్రవర్తన ఖచ్చితంగా నా జీవితంలో ఫలాన్ని తీసుకెట్టు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి మనలో ఏముండాలి? నా భవిష్యత్తును దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా నా భవిష్యత్తు తలగానే ఉంటుంది. ఈ రోజు నుంచి ఆ మాట అంటమే, ఎవరు అడిగినా. ముగ్గురు అక్క చెల్లెళ్ళేమో చెప్పుకోవటమే, అక్క నా పరిస్థితి చాలా బాగుంటుంది, అక్క దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నేను నమ్ముతున్నాను అక్క, నా ప్రభు ఒక ప్లాన్ కొరకే నన్ను ఎన్నుకున్నాడు, ఒక ప్లాన్ కొరకే నన్ను జీవింపజేస్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నాకు మంచి చదువు వస్తుంది, నేను మంచి స్థితిలో నన్ను ఉంచుతాడు, మంచిగా వివాహం జరుగుద్ది, నేను మంచి స్థితిలోనే ఉంటాను. కానీ ఎంత మాత్రం చెడు స్థితిలో నేను ఉండను. అటువంటి స్థితి ఇప్పుడు నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ స్థితిలో నేను ఉంటానని చెప్పాలి. దేవునికి మనకు అన్నింటిలో గొప్పగానే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. అట్లాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ప్రభు మీద ఆధారపడి మనం చేయాలి. నీ సొంతగా నువ్వు ఉండలేవు, ప్రభు మీద నువ్వు ఆధారపడాలి. విశ్వాసంలో వృద్ధి అవ్వాలి. ప్రతిదానికి ప్రభునే నమ్మాలి. ఏ అవసరం వచ్చిన ప్రభు పాదాల దగ్గర ఎవరిని రోజు ఒక అరగంట ప్రార్థన చేస్తే మన జీవితాల కార్యాలు జరగవా? ప్రభు దగ్గర కూర్చుని రోజు నీ బిడల కొరకు, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ భర్తలో మార్పు రాదా? కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం మనం నమ్మం, మారతాడని నమ్మం, మన స్వార్థంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏదో మన కాదు కాదు అయ్యా, ఆ బిడ్డ నువ్వు మార్చాలి, ఆ బిడ్డ నరకానికి వెళ్ళడానికి వీలు లేదు నాయన, అయ్యా బిడ్డ సన్నిధికి రావాలి, మేమందరం కుటుంబ సమేతంగా మందిరానికి రావాలి, నీ సన్నిధిలో సాగాలి నాయన, ఓ ప్రార్థించాలని దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అంటే దేవునికి కావాల్సింది ఏంటి? మన దగ్గర ఆయన నమ్మటం కావాలి, ఆయన నమ్మేవాళ్ళు కావాలి. తను దేవుడిగా చేసుకున్న జనులంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవుణ్ణి మనం, ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడు, మాట్లాడితే పలికే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడితే వినే దేవుడు. కాబట్టి ఈ దేవుడు సజీవుడు, ఆయన హీఈస్ అలైవ్, బ్రతికున్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలి తెలుసా? ఎక్కువగా నమ్మాలి. ప్రభువా నువ్వు చేస్తావు,
నువ్వు చేస్తావు, నా పరిస్థితులు నువ్వు మారుస్తావు, ఖచ్చితంగా నువ్వు సహాయం చేస్తావు. రోజు ప్రభుతో మాట్లాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు నాయన, నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నా ఆర్థిక ఇబ్బందులు నువ్వు చూస్తున్నావు అయ్యా. ఆకాశ పక్షులు విత్తవు కోయు, వాటిని పోషించిన దేవుడివి, నన్ను కూడా నువ్వు పోషిస్తావయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నా పక్షానుండగా నాకు విరోధి ఎవ్వరు లేరయ్యా. నువ్వు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా, నువ్వు చేస్తున్నందుకు వందనాలు, నా బ్రతుకును మారుస్తున్నందుకు వందనాలు, ఓ నా కుటుంబ పరిస్థితులు మారుస్తున్నందుకు వందనాలు, నా బిడ్డలు మారుస్తున్నందుకు వందనాలు, నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి వందనాలయ్యా. ఇదిగో నా చేయి నువ్వు పట్టుకున్నందుకు స్తోత్రం, ఆసాబు చేయి పట్టుకున్నట్లుగా నా చేయి కూడా నువ్వు పట్టుకున్నావు నాయన. ఓ నీ సన్నిధిలో నన్ను ఉంచావు నాయన, నా జీవితంలో నువ్వు చేయబోతున్న కార్యాలు బట్టి వందనాలు, నాకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నందుకు స్తోత్రం, నా సబ్జెక్టులన్నీ పాస్ చేపిస్తున్నందుకు స్తోత్రం, అనేకుల ముందు ఆశ్చర్యపోయే స్థితిలో నన్ను ఉంచుతున్నందుకు స్తోత్రం. నా స్నేహితులు ఆశ్చర్యపోవాలి, నా బంధువులు ఆశ్చర్యపోవాలి, నా వాడకట్ట ఆశ్చర్యపోవాలి. ఓ నన్ను చూచి వాళ్ళందరూ కూడా నువ్వు కనబడే స్థితిలో నన్ను ఉంచు నాయన. అటువంటి నమ్మకం నాలో ఉంది నాయన, నేను నమ్ముతున్నాను ప్రభువా, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు తప్ప నాకెవరు లేరు అని ఈ మాటలు నువ్వు చెప్తూ ఉంటే మారతాడంట. ఎప్పటికి మారాలి? వీళ్ళ పిల్లలు మారతారంట. ఎప్పటికి మారాలి? వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ మారిపోతాయంట, ఇంత అప్పుల్లో ఉన్నారు, వీళ్ళు ఎప్పటికి మారాలి అని లోకం అనుకోవచ్చు. కానీ పరలోకం మాత్రం నువ్వు అంటున్న మాటల బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంది, గంతులు వేస్తూ ఉంది, పరలోకం కదులుతూ ఉంది నీకు సహాయం చేయడానికి. పరలోకం దిగి నీ దగ్గరకు వస్తూ ఉంది, ఎందుకంటే నీ మాటలు పరలోకానికి బాగా నచ్చినాయి. ఎంత బాధలో కూడా నువ్వేం పలుకుతున్నావు తెలుసా? హబక్కులాగా. హబక్కు పలికాడు, ఏమని పలికాడు చెప్పండి? ఏమని? చాలల్లో పైరులు లేకపోయినా, దొడ్డిలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాయలు కాయకపోయినా, నేను చాలల్లో పైరు లేకపోయినా నేను యెహోవాను బట్టి. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభువా నువ్వు ఉన్నావు, ఏమి లేకపోయినా నువ్వు నాతో ఉన్నావయ్యా. నువ్వు తలుచుకుంటే ఒక్క నిమిషంలో పరిస్థితులు మార్చగలవు. ప్రభువు తలుచుకుంటే ఎంతలోకి నీ జీవితం మార్చడం, ప్రభువు తలుచుకుంటే ఎంతలోకి నీకు ఉద్యోగం రావడం, ప్రభువు తలుచుకుంటే అవయవాలు కదలటం ఎంతలోకి. నా ప్రభు కొత్త కిడ్నీలు ఇవ్వగలడు, నా ప్రభు కొత్త కళ్ళు ఇవ్వగలడు, నా ప్రభుకు డిస్కులన్నీ బాగు చేయగలడు, నడువు నొప్పిని బాగు చేయగలడు, కేళ్ల నొప్పిని బాగు చేయగలడు. అవి బాగవ్వాలి అంటే నీలో విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగినప్పుడు పరలోకం సంతోషిస్తుంది. పరలోకం సంతోషించినప్పుడు పరలోకం నుంచి ఒక స్వస్థత, ఒక లైను నీ శరీరంలోకి ఏర్పడుద్ది. ఈరోజు అవిశ్వాసం ఉంది కాబట్టి పరలోకం నుంచి ఆ యొక్క లైను లేదు, ఆ యొక్క ఏమంటారు స్వస్థత ప్రవహించడానికి నువ్వే అడ్డుగా అయిపోయావు. లాజర్ రావటానికి ఏ విధంగా రాయి అడ్డుగా ఉందో, దేవుని స్వస్థత రావటానికి నీ మాటలే అడ్డుగా మారిపోయినాయి, నీ ప్రవర్తనే అడ్డుగా మారిపోయింది. నువ్వు అంత తొందరగా నమ్ము, తోమాలాగా ఉంటావు నువ్వు. ఓ అందుకనే నీ జీవితంలో కార్యం రాదు. దేవుడు అందుకే దేవుడు తోమాతో చెప్పాడు, నువ్వైతే చూచి నమ్ముతున్నావు, ఓ చూడని నమ్మిన వారు నీకంటే ధన్యులని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రతి పరిస్థితిని ప్రభువు మార్చగలడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? గుడ్డి నమ్మకం.